నరసింహ గారు ప్రస్తుతం డీకరణ మాట్లాడుతున్నారు అలా చూద్దాం మనకు సమాచారం వస్తుంది ఆరు రౌండ్లలో కూడా ప్రతి రౌండ్లో భారతీయ జనతా పార్టీ అధిక్యాన్ని సాధిస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణలో ఈ రిజల్ట్స్ ని చూస్తా ఉంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది హుజూరాబాద్ ఫలితంతో తెలంగాణలో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని చెప్పి నాంది బలుకుతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక అహంకారానికి ఆత్మ గౌరవానికి జరిగినటువంటి పోరాటంలో ఈరోజు ఆత్మ గౌరవం విజయం సాధిస్తా ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి కేసీఆర్ యొక్క అణచివేతకు మధ్య జరిగినటువంటి పోరాటం ఇది తెలంగాణ ప్రజల్ని పదే పదే మోసగించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలవడానికి చేసినటువంటి మోసం దళిత బంధం అనేటువంటి పథకాన్ని ప్రకటించి ఏ గ్రామంలో అయితే వాళ్ళ యొక్క పథకాన్ని లాంచ్ చేశారో ఆ గ్రామంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం చాటుకున్నది అంటే ఈరోజు ప్రజల లోపల కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయిండు ప్రజల నమ్మకాన్ని టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ప్రజల నమ్మకాన్ని ఈరోజు కేసీఆర్ కుటుంబం కోల్పోయింది ఇన్నా అన్న అసలు ఉప ఎన్నికలో కేసీఆర్ చేసినటువంటి ఆగడాలు కానీ బెదిరింపులు కానీ ఆ డబ్బుని దుర్వినియోగం డబ్బుతో అధికార ఒక పక్క అధికార పరంగా అంటే ప్రభుత్వ పరంగా అనేక పథకాలకు జీవోలు ఇచ్చారు దాదాపు 2000 కోట్లకు అనేక అభివృద్ధి పథకాలకు జీవోలు ఇచ్చారు అదే విధంగా ప్రవాహం లాగా ఒక జల ప్రవాహం లాగా అవినీతి సొమ్మును గుమ్మరిచ్చారు ఓటుకు 10000 పెట్టి 6000 నుంచి 10000 పెట్టి ఓటును కొన్న ఒక కుటీర పరిశ్రమగా అక్కడ ఏర్పాటు చేసుకొని కంటైనర్ల కొద్ది డబ్బులు ఇక్కడి నుంచి పంపించి ఒక కుటీర పరిశ్రమను స్థాపించంటూ స్థాపించి మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఆ కుటీర పరిశ్రమలో వీళ్ళు కుర్చీలు వేసుకొని కూర్చొని ముందర అందరినీ కూర్చోబెట్టుకొని డబ్బులు ప్యాకెట్లుగా చేసి వాళ్ళు పంపిణీ చేసిందంటే వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఏ స్థాయికి కేసీఆర్ దిగజార్చిండో ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇంత పెద్ద ఎత్తున డబ్బులని ఈరోజు ఓటును కొనుక్కోవాలని కేసీఆర్ పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించిన హుజూరాబాద్ ప్రజలు ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం నువ్వు చేసే మోసాలను నువ్వు చేసేటటువంటి నయవంచక చేస్తాను ఇంకా మేము నమ్మబోము ఇక మేము ఎప్పుడు కూడా నీ మాటను విశ్వసించమని ఈరోజు పెద్ద ఎత్తున తీర్పిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే హుజూరాబాద్ ప్రజలకు సల్యూట్ చేస్తూ ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున హుజూరాబాద్లో ఏం జరుగుతుందో పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరిచ్చిండు అధికార దుర్వినియోగము అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి ఊరు ఊరికి పెద్ద ఎత్తున 5 నెలల నుంచి ప్రతి ఇంట్లో పోలీసులని అధికార యంత్రాంగాన్నంతా కూడా ఉపయోగించుకొని ఎట్లయినా ఉప ఎన్నికల్లో మరి గెలిచి తీరాలని వారు పొందినటువంటి పన్నాగంలో పెద్ద ఎత్తున ప్రెస్టీజ్గా తీసుకొని చరిత్రలోనే ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బుని ఈ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి తీరును చూస్తుంటే ఈరోజు వ్యవస్థని ఏ వైపుకు ఈ యొక్క అవినీతి సామ్రాట్ అనేటువంటి కేసీఆర్ తీసుకుపోతున్నాడో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హుజూరాబాద్ ప్రజలే ఈరోజు తెలంగాణ రాష్ట్రకి మార్గ దర్శకులుగా ఈరోజు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ మేము గ్రామాల ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసినాం పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలంతా కూడా అధికార పార్టీ పెట్టేటటువంటి భయానికి మీటింగ్లకు పోవద్దని డబ్బులు ఇచ్చిండ్రు మేము పోయినప్పుడు వాళ్ళ మీటింగ్లకు మీరు పోకూడదు అనేటటువంటి విధంగా కూడా డబ్బులు ఇచ్చింది అధికార పార్టీ అట్లా అయినా కూడా భయపడకుండా మన సమావేశాలకు హాజరయ్యిండ్రు మేము నిర్వహించిన సమావేశాలకు హుజూరాబాద్ ప్రజలు హాజరయ్యిండ్రు మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ వృద్ధులు
మరి ఆ సమావేశాలలో పాల్గొని చెప్పే ప్రతి మాటని కూడా హుజూరాబాద్ ప్రజలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈరోజు హుజూరాబాద్ యొక్క ఈ ఉప ఎన్నికల్లో తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి సందర్భాన్ని చెప్పక తప్పదు. ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఒక నియంత్ర